జగన్ శర్మిల మధ్య ఆస్తుల వివాదం ముదురుతోంది. శర్మిల విజయంపై జగన్ కోర్టుకెక్కారు. సరస్వతి కంపెనీ షేర్ల వివాదంపై ఎన్సీఎల్టీలో పిటిషన్ వేశారు. షేర్ల వివాదంపై సెప్టెంబర్ 9న జగన్ భారతి పిటిషన్ దాఖలు చేశారు. కంపెనీ అభివృద్ధి కోసం తాము కృషి చేశామని పిటిషన్లో వాదించారు. 2019 ఆగస్టు 21 ఎంఓయూ ప్రకారం విజయమ్మ శర్మిలకు షేర్లు కేటాయించామని కానీ వివిధ కారణాలతో కేటాయింపు జరగలేదని వివరణ ఇచ్చారు. ఇప్పుడు ఆ షేర్లను విత్డ్రా చేసుకోవాలంటూ నిర్ణయించుకున్నారు. ఈ షేర్ల కేటాయింపు జరగకపోవడంతో చెలరేగిన వివాదం కాస్త పెరుగుతోంది. తన చెల్లి అని పేరుతో ఆ రోజు షేర్లు ఇచ్చేందుకు అంగీకరించామని పిటిషన్లో వివరణ ఇచ్చారు. ఇప్పుడు ఆమెకు ఇచ్చిన షేర్లను విత్డ్రా చేసుకోవాలని నిర్ణయించినట్లుగా పిటిషన్ వేశారు. ఇక ఇల్లీగల్ ఆమె మార్చుకునే ప్రయత్నం చేసిందని, ఇల్లీగల్గా మార్చుకునే ప్రయత్నం చేసింది, వాటిని విత్డ్రా చేయాలని జగన్ భారతి ఈ పిటిషన్లో పేర్కొన్నారు. కంపెనీలో తమకు 51% వాటా ఉందని డిక్లేర్ చేయాలని వినతి చేస్తున్నారు. ఇక జగన్ పిటిషన్పై 9 విచారణ జరగబోతుంది. మొత్తం మీద వైఎస్ జగన్ అలాగే తన సోదరి షర్మిల మధ్య ఆస్తుల వివాదం ఇప్పుడు ఒక్కసారిగా తెర మీదకి వస్తుంది. జగన్ తాను కేటాయించిన షేర్లు సంబంధించి ఇప్పుడు ఆయన కొత్త వివాదాన్ని రాజిస్తున్నారు. తన సోదరి షర్మిల అలాగే తన తల్లి విజయమ్మపై ఆయన పిటిషన్ వేశారు, కోర్టుకెక్కారు. సరస్వతి కంపెనీ షేర్ల వివాదంపై ఎన్సీఎల్టీలో పిటిషన్ వేశారు. షేర్ల వివాదంపై సెప్టెంబర్ 9న ఈ పిటిషన్ దాఖలు చేసినట్టుగా తెలుస్తుంది. స్క్రీన్ మీద మీరు చూస్తున్న దృశ్యాలు పిటిషన్ సంబంధించిన దృశ్యాలు. పిటిషనర్ అలాగే రెస్పాండెంట్, పిటిషనర్ యదుగురి సందంటి జగన్మోహన్ రెడ్డి, భారతిరెడ్డి పేరుతో పిటిషనర్లు ఉన్నారు అక్కడ. తర్వాత రెస్పాండెంట్ సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ యదుగురి సందంటి షర్మిలారెడ్డి, యదుగురి సందంటి విజయ రాజశేఖర్ రెడ్డి, ఇద్దరి తల్లి అలాగే సోదరి పేర్లు. ఇక జనార్దన్ రెడ్డి అలాగే యశ్వంత్ రెడ్డి, వీళ్ళిద్దరు కూడా ఆ కంపెనీ అధికారులు. అక్కడ మనం ఆ పిటిషన్లో చాలా క్లియర్గా పేర్కొన్నారు. సో అటు తల్లి చెల్లి ఇద్దరి మీద కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి, ఆయన భార్య ఎన్సీఎల్టీలో దాఖలు చేసిన పిటిషన్లు చూడవచ్చు. అలాగే నేషనల్ లా ట్రైబ్యునల్ కంపెనీ లా ట్రైబ్యునల్ హైదరాబాద్ బెంచ్లో వాళ్ళు దాఖలు చేసిన పిటిషన్ కూడా మనం ఒకటి చూడవచ్చు. సో దానికి సంబంధించిన పిటిషన్ కూడా ఉంది. అక్కడ బిట్వీన్ జగన్మోహన్ రెడ్డి అలాగే సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ మధ్యలో ఉన్నటువంటి ఆ వ్యవహారాలకు సంబంధించిన పిటిషన్ మనం చూడవచ్చు. సో ఆ రకంగా జగన్ ఈ పిటిషన్ను వేసినట్టుగా మనకు అర్థమవుతుంది. సో అప్పుడు ఆమెకు చెల్లి పేరుతో వచ్చినటువంటి షేర్లు ఈరోజు అంగీకరించామని, కానీ ఇప్పుడు ఆమెకు ఇచ్చినటువంటి షేర్లను విత్డ్రా చేసుకోవాలని నిర్ణయించినట్టుగా ఆ పిటిషన్లో పేర్కొన్నారు. ఒకసారి మీరు చూడవచ్చు, జగన్మోహన్ రెడ్డి వేసిన పిటిషన్ సంబంధించిన కాపీస్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఎస్, దాదాపుగా 100 పేజీల పిటిషన్ను, 100 పేజీల పైగానే ఉంటుంది జగన్మోహన్ రెడ్డి దాఖలు చేసిన ఈ పిటిషన్లు. మీరు ఒకసారి స్క్రీన్పై చూడవచ్చు. జగన్మోహన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లు మనకు ఒకసారిగా చూస్తే అర్థమవుతుంది. సరస్వతి పవర్ లిమిటెడ్ పేరుతో ఆయన వేసిన ఈ పిటిషన్ దాదాపుగా 10ల సంఖ్యలో ఉన్నాయి. పిటిషన్లన్నీ కూడా ఇవన్నీ కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి తన చెల్లికి దాఖలు ఇచ్చినటువంటి షేర్లు ఇప్పుడు తాను విత్డ్రా చేసుకున్నట్టుగా తాను తన భార్య పేరుతో ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలామందిని ఇందులో రెస్పాండెంట్గా పేర్కొన్నారు జగన్మోహన్ రెడ్డి. సో ఆ రకంగా ఇవన్నీ కూడా పిటిషన్లో దాఖలు చేసిన పరిస్థితి మనకు కనబడుతుంది. ఏకంగా ఆయన చెల్లి అలాగే తల్లి ఇద్దరికి కూడా ఈ పిటిషన్లో ఫిర్యాదులుగా పేర్కొన్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు ఆమెకి ఇచ్చిన షేర్లను విత్డ్రా చేసుకోవాలని నిర్ణయించినట్టుగా చెప్తున్నారు. ఇల్లీగల్గా ఆమె మార్చుకునే ప్రయత్నం చేసిందని, అందుకే వాటిని విత్డ్రా చేసుకోవాలని జగన్ భారతి పిటిషన్లో పేర్కొంటున్నారు. కంపెనీలో తమకు 51% వాటా ఉందని డిక్లేర్ చేయాలంటూ వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు. 9 దీనికి సంబంధించిన విచారణ జరగబోతుంది. ఎస్, మా సీనియర్ కొలీగ్ కృష్ణమోహన్ జైన్ అవుతున్నారు. కృష్ణమోహన్, ఒకసారిగా జగన్ అలాగే షర్మిల మధ్య ఆస్తుల వివాదం ముదురుతోంది. జగన్మోహన్ రెడ్డి, ఆయన భార్య భారతి, జగన్ సోదరి షర్మిల అలాగే ఆయన తల్లి విజయమ్మపై కూడా పిటిషన్ వేసినట్టుగా కనబడుతోంది. సో పిటిషన్ కాపీస్ అన్ని కూడా మన దగ్గర ఉన్నాయి. చాలా, దాదాపు 100 సంఖ్యలో ఈ పేజీలు ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఇవన్నీ కూడా పిటిషన్ దాఖలు చేసిన సందర్భంలో, సో ఇప్పుడు ఈ వివాదం ఏ రకమైనటువంటి మలుపు తిరిగే అవకాశం ఉంది?
మన రందాక్ మొత్తం మీద జగన్ శర్మిల అన్న చెల్లెళ్ళ మధ్య మొన్నటి వరకు పొలిటికల్ వార్ జరిగిన పరిస్థితి మనం చూసాం. వైసీపీ నుంచి జగన్మోహన్ రెడ్డి ఆమెకి అతనికి అగేనిస్ట్ గా కాంగ్రెస్ నుంచి శర్మిల పోటీ చేసి తన అన్న ఓటమికి కారణమైన శర్మలి కారణంలో తన రోల్ చాలా మేజర్ రోల్ అనేది పొలిటికల్ సర్కిల్స్ లో చెప్తుంటారు. అయితే ఇప్పుడు సాధారణంగా ఈ రోజు జరుగుతున్న వరుసగా జరుగుతున్న నిన్న మొన్న కూడా ఇద్దరు మధ్య సౌహార్ద కుదిరే ప్రయత్నాలు జరుగుతున్నాయనే వార్తలు వాస్తవం కాదు అనే స్పష్టంగా అర్థమైపోయింది. ఏదైతే జగన్ శర్మిలతో పాటు తన తల్లి విజయమ్మ అను కూడా కోర్టుకి లాగిన పరిస్థితి అయితే ఉంది. ఎన్సీఎల్టీలో ఇద్దరుకి సంబంధించిన ఆస్తుల వాటాలకు సంబంధించి ఉపసంహరణ చేయాలి, వీళ్ళకి సంబంధం లేదు అన్నట్టుగా దాదాపుగా 100 పేజీల కాపీ పిటిషన్స్ వేసిన పరిస్థితి అయితే మనం చూసాం. అయితే ఈ వ్యవహారంలో సరస్వతి పవర్ కంపెనీ ఏదైతే ఉందో సెప్టెంబర్ 9న దీనికి సంబంధించిన పిటిషన్ అయితే వేసిన పరిస్థితి అయితే ఉంది. 2019లో ఈ పవర్ సరస్వతి పవర్ ను ప్రారంభించాం. దానికి అంటే ముందుగా ఈ వ్యవహారాన్ని నడపడంలో మొదటగా బాధ్యత అంతా కూడా తామే నిర్వహించాం. ఆ సంస్థ అభివృద్ధి చెందడానికి కూడా తానే కష్టపడ్డాను అని చెప్పి జగన్ అండ్ భారతి ఇద్దరు కూడా ఈ పిటిషన్ లో దాఖలు చేసిన పరిస్థితి ఉంది. 2019 ఆగస్టు 21న ఒక ఎంయూ రాశాం. అప్పుడు విజయమ్మకు తర్వాత శర్మిలకు కూడా తమ వాటాలు అందిస్తున్నాము. అయితే అప్పుడు తన చెల్లెలతో ఉన్న బాండింగ్ కావచ్చు, తన చెల్లెల మీద ఉన్న ప్రేమతో నేను వ్యవహారాన్ని నడిపాను, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అది వీలు కాదు. ఎందుకంటే శర్మిల ఒక రకంగా తను మోసం చేయాలనే ప్రయత్నం అయితే చేశారు, చీటర్ అనే ఒక పదాన్ని కూడా దాంట్లో వాడిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో పిటిషన్ లో చీటర్ అని కూడా తన ఒక పదాన్ని వాడిన నేపథ్యంలో తను మోసం చేశారు. అలాగే ఈ వాటాలను కూడా మార్చే ప్రయత్నం చేసింది శర్మిల అనేది జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తున్న పరిస్థితి లేదు. వివిధ కారణాలతో ఆ షేర్లని కేటాయింపులు అయితే తాము చేయలేదని వివరణ ఇచ్చారు. తన చెల్లి షేర్లు ఇచ్చేందుకు గతంలో అంగీకరించాం, కానీ ఇప్పుడు విత్డ్రా చేసుకోవాలనే నిర్ణయానికి తాము తీసుకున్నామని, అలాగే ఏదైతే తను చాలా ఇల్లీగల్ అంటే చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే ఇక్కడ తాను ఇల్లీగల్ గా తమ వాటాలని మార్చే ప్రయత్నం శర్మిల చేశారు అని ఆరోపించడం. ఈ రెండు ఇష్యూస్ ని కొద్ది సీరియస్ గానే ఆలోచించుకోవాలి. వాటిని విత్డ్రా చేయాలనేది జగన్మోహన్ రెడ్డి భారతి పిటిషన్ ఇచ్చిన పరిస్థితి. కంపెనీలో తనకు 51% వాటా ఉంది అనేది తను ఈ కంపెనీ మొత్తాన్ని కూడా డెవలప్ చేశాను కాబట్టి నాకు ఈ కంపెనీలో 51 షేర్ హోల్డర్ చేయాలనేది ఎన్సీఎల్టీని కోరుతూ కూడా ఆయన వేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ పిటిషన్ నవంబర్ 8న విచారణ జరిగే పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. అయితే దీంట్లో మనకు ఒకటి చాలా క్లారిటీగా కనపడుతుంది, ఏదైతే ఎన్నికలకు ముందు కొంత వివాదంగా ఉన్న ఈ నేపథ్యం ఇప్పుడు అది చివరికి కోర్టుల దాకా వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది. దీంతో జగన్మోహన్ రెడ్డి తల్లిని చెల్లిని కూడా వదలలేదు, ఇద్దరిని దీంట్లో ఉంచిన పరిస్థితి అయితే ఉంది. ఇద్దరికి నోటీసులు పంపించారు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుందంటే ఇక శర్మిల జగన్ రాజీ కుదిర్చే ప్రయత్నాలు ఇక జరగవు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒకవేళ కుటుంబ సభ్యులు కూర్చొని వ్యవహారంలో ఏదైనా నడుపుతారా లేదు, కుటుంబ పెద్దలు వ్యవహారాన్ని కొంచెం తగ్గించే ప్రయత్నం చేయాలని గతంలో కొన్ని ప్రయత్నాలు జరిగాయని కొన్ని వార్తలు వచ్చినప్పటికీ కూడా అవన్నీ వీలు కాని పరిస్థితికి ఇప్పుడు వీళ్ళు అన్న చెల్లెళ్ల మధ్య వారు అయితే వెళ్ళిపోయింది. మొన్నటి వరకు ప్రజాక్షేత్రంలో చూసుకున్నారు, ఇప్పుడు కోర్టులో వెళ్లాల్సిన పరిస్థితి అయితే ఉంది. సో దీంట్లో మరి కోర్టులు ఏ విధంగా వ్యవహరిస్తాయి, ఎన్సీఎల్టీ కావచ్చు లేకపోతే ఫర్దర్ గా ఈ ఇష్యూ కోర్టుకి ఎన్సీఎల్టీ తలుపులు తట్టింది కాబట్టి సో ఇప్పటికిప్పుడు ఈ వ్యవహారం కూడా అంత ఈజీగా తేలే పరిస్థితి కాదు. మామూలుగా ఎన్సీఎల్టీలో సాధారణ వ్యవహారం అంత తేలిగ్గా ఒక రోజులోనో 2 రోజుల్లోనో జరిగే పరిస్థితులు కనపడవు. మామూలుగా చాలా పిటిషన్ అంటే చాలా కంపెనీస్ కు సంబంధించిన వ్యవహారాలు మనం చూసాం ఎన్సీఎల్టీ లో ఏ విధంగా ఉంటుందో అనేది. సో అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ వ్యవహారం ఇప్పటికిప్పుడు కొలిక్కి వచ్చే ప్రయత్నం అయితే చేయలేరు. సో శర్మిల దీని మీద ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాల్సిన పరిస్థితి ఉంది. శర్మిల వ్యవహారం మీద స్పందించాల్సిన ఇటీవల కాలంలో శర్మిల
అంటే కొద్ది కాలం ముందు జగన్ పై రాజకీయంగా విమర్శలు ఎక్కువ పెట్టిన తర్వాత జగన్ పై విమర్శలను ఆపి మళ్ళీ కూటమి ప్రభుత్వంపైన విమర్శలు ఎక్కువ పెట్టింది అంటే ఇదంతా కూడా ఒక ఈ ఆస్తుల పంపకానికి సంబంధించి అయోధ్య కోసమే శర్మిల సైలెంట్ అయిందని విమర్శలు కూడా వచ్చాయి బట్ ఇప్పుడు మళ్ళీ ఇదంతా కూడా కేవలం రాజకీయ కోణంలో ఆస్తుల కోసమే విమర్శలు చేశారు తర్వాత సైలెంట్ అయ్యారని ఒక అపవాదును శర్మిల మూట కట్టుకోబోతుందని విమర్శలు కూడా వచ్చాయి రకరకాల టాక్స్ వచ్చాయి కానీ ఇప్పుడు మళ్ళీ శర్మిలకు జగన్ మధ్య మళ్ళీ వివాదం ముదురుతోంది ఆస్తుల మధ్య పంపకం డీల్ కుదరకపోవడంతో మళ్ళీ ఈ కథ మొదటికి వచ్చింది సో ఏం జరగబోతుంది పొలిటికల్ గా కూడా ఈక్వేషన్స్ చేంజ్ అయ్యే అవకాశం ఉందా లేదు మనోజ్ ఇక్కడ మొదటి నుంచి కూడా శర్మిల ఏదైతే తన అన్న మీద వార్ని ప్రకటించిందో తన అన్న మీద ప్రకటనలు చేసిందో సాధారణంగా ఒక కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కూడా ఆమె ప్రతిపక్షంలో ఉన్న రోల్ కంటే కూడా ఆమె అధికార పక్షంలో ఉన్న వ్యక్తుల కంటే అంటే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మీద కంటే కూడా ఈ రోజుకి కూడా జగన్ మీదనే తన విమర్శన తన వివరణ కావచ్చు తన విమర్శలను కానీ ఎక్కువగా జగన్నే టార్గెట్ చేస్తుంది గడిచిన 4 సంవత్సరాలుగా ఇదే సంవత్సరంలో చాలా సార్లు మీడియా ప్రతినిధులు కూడా మీరు ప్రభుత్వం మీద పోరాటం చేయాల్సిందిపై ప్రతిపక్షం మీద పోరాటం చేస్తున్నారు అనే క్వశ్చన్స్ కూడా ఆమె కొంత అగ్రెసివ్ గానే సమాధానం చెప్పే ప్రయత్నం అయితే చేశారు తనకి ఉన్న బాధ కావచ్చు లేకపోతే తనకు ఉన్న ఆక్రోషం కావచ్చు ఆస్తుల వ్యవహారంలో తను పడ్డ బాధలు కావచ్చు ఈ వ్యవహారంలో డెఫినెట్ గా ఏ రోజు ఆమె జగన్మోహన్ రెడ్డికి అంటే బేసిక్ గా ఒక ప్రభుత్వం మారిన తర్వాత అధికార ప్రభుత్వం వైపు కొంత విమర్శలు అందులో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న ఇతర పార్టీలు కూడా అధికారం వైపు ఎవరైతే ఉంటారో వాళ్ళని విమర్శలు చేసే ప్రయత్నం కానీ చేస్తారు కానీ శర్మిల ఎక్కడ కూడా కూటమి ప్రభుత్వం వైపు ఎక్కడ విమర్శలు చేసిన పరిస్థితి అయితే ఉంది 1-2 విమర్శలు తిప్పితే అది కూడా హైకమాండ్ నుంచి వస్తున్న కొన్ని ఒత్తుళ్ల మేరకు హైకమాండ్ లో మీరు అధికార పక్షం మీద ఒత్తిడి పెంచాలి అని వస్తున్న సూచనల మేర ప్రకారమే ఆమె అప్పుడప్పుడు అక్కడ చిన్న చిన్న వార్తలు కావచ్చు చిన్న నిరసనలు కావచ్చు చేసే ప్రయత్నం చేశారు కానీ ఆమె ప్రతి ప్రెస్ మీట్ లో కూడా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తే తన అన్ననే టార్గెట్ చేస్తూ వస్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే ఇటీవల కాలంలో కొంత ఇద్దరు కలిసిపోయే ప్రయత్నాలు చేస్తున్నారని కొన్ని వార్తలు వచ్చినప్పటికీ అవి ఇక్కడ కృష్ణమాల బెంగళూరు వేదికగా అంటే బెంగళూరు ఫామ్ హౌస్ లో జగన్ నివాసంలో అక్కడ ఇదంతా కూడా డీల్ ఓకే ఏందంటే కూడా దాదాపుగా వార్తలు వచ్చాయి కానీ అంతలోనే మళ్ళీ ఇంత తేడా అంటూ ఒక చర్చ సాగుతోంది ముఖ్యంగా శర్మిల చాలా బెట్టుగా ఉంది జగన్మోహన్ రెడ్డి విషయంలో అంటూ వార్తలు వస్తున్నాయి సో ఏదో జరిగి ఉంటుందని కూడా వార్తలు వస్తున్నాయి పద్యం మరి ఏం జరగబోతుంది తదుపరి ఎలా ఉండబోతుంది ఇప్పుడు జగన్ ఏకంగా తల్లి సోదరిపై పిటిషన్ వేసిన నేపథ్యంలో మరి దీని పర్యవసనాలు ఎలా ఉండే అవకాశం ఉంది సందర్శ జగన్ అంటే బేసిక్ గా జగన్ వ్యవహార శైలి కావచ్చు జగన్ నడిపే పరిస్థితి కావచ్చు మనం అందరం చూసాం ఇప్పుడు దాకా తను ఒక ఒక వ్యవహారం అనుకున్నప్పుడు చాలా గట్టిగా వ్యవహారం మీద నిలబడే మనస్తత్వం ఉంది అందులో ముక్కుసిట్టుగా ఉంటాడు మనిషి తాను అనుకున్నదే సాధించాలి అనుకునే వ్యక్తిత్వం ఉన్నది అనేది మనం అందరం తన ఇన్ని సంవత్సరాల ఈ 15 సంవత్సరాల రాజకీయాల్లో తాను ఏదైతే డెసిషన్ తీసుకుంటాడో దాని మీదనే కట్టుబడి ఉంటాడో అనేది కొంత మనం చూస్తున్న పరిస్థితి కానీ ఎటువంటి పరిస్థితుల్లో ఇదే వ్యవహారంలో సోదరిని కావచ్చు లేకపోతే తల్లి విషయంలో కూడా తను వెనకన్నాడు వేయడు అనేది చాలా క్లియర్ గా మనకి అర్థమైపోయింది సో ఇటువంటి ఇప్పటికీ శర్మిల వల్ల పార్టీ వైసీపీ పార్టీ ఓడిపోవడంలో ప్రధాన పాత్ర తెలుగుదేశం కూటమిల కంటే కూడా శర్మిల రోల్ ఎక్కువగా ఉంది అనేది బలంగా వైసీపీ వర్గాలు నమ్ముతుంటాయి వైసీపీ వర్గాల్లో చాలా మంది ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కూడా చాలా క్లియర్ గా చాలాసార్లు బహిరంగంగా మాట్లాడింది తన చెల్లి తల్లి ఇద్దరు కూడా మా పార్టీని ఓడగొట్టారు జగన్ ని ఓడగొట్టడంలో తల్లి చెల్లి ఇద్దరు రోల్ చేశారనేది స్వయంగా ఆ పార్టీ గతంలో ఉన్న మాజీ మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కూడా మాట్లాడిన సందర్భాలు ఓడిపోయిన తర్వాత మనం చూసాం సో ఇటువంటి సందర్భాలు ఉన్న నేపథ్యంలో ఇప్పటికిప్పుడు శర్మిలాని మళ్ళీ కలిసి చేస్తాడు అనేది ఊహించినది అంటే అతను వ్యక్తిత్వం అతని మనస్తత్వం చూసిన తర్వాత తాను అనుకున్న పద్ధతికి ఏదైతే ఉంటుందో దాని మీదనే అతను వెళ్తాడు చెప్పితే అది తప్ప రైటా ఆ వ్యవహారంలో తను ఏమనుకుంటాడో అదే రైట్ అనుకునే పరిస్థితిలోనే జగన్మోహన్ రెడ్డి నడుస్తుంటారు కాబట్టి సో అతను ఆ టైంలో ఇప్పటికి ఇప్పుడు ఇంత అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కూలడంలో చాలా ప్రధాన భూమికను పోషించిన శర్మిలాన్ని తిరిగి దగ్గరికి తీసుకుంటారు లేదు
వాళ్ళిద్దరూ కలుస్తారు అనేది ఒక స్పెక్యులేషన్ మాత్రమే చెప్పితే అంత జరగదు అనేది అక్కడ దగ్గరగా ఉన్న పార్టీ వర్గాలు చాలా క్లియర్ గా చెప్తుంటే జగన్మోహన్ రెడ్డిని అత్యంత దగ్గరగా చూసిన వ్యక్తులు కూడా ఇది ఇట్లాంటివి ఆశాస్పదమైన వ్యవహారాలు చెప్తే దీంట్లో డెఫినెట్ గా ఆమె తన చెల్లెలు వ్యవహారంలో కావచ్చు ఇంకోరు విషయంలో కూడా ఒకసారి తాను వద్దు అనుకున్న తర్వాత అది ఎంత దూరమైనా ఎంత నష్టమైనా సరే వ్యవహారంలో వెనకడుగు వేయడు అనేది జగన్మోహన్ రెడ్డి. అదే విషయంలో షర్మిల కొంత రాజీ ప్రయత్నాలు చేశారు అనే దాంట్లో కూడా అంటే షర్మిల బిట్టుగా ఉన్నా లేకపోతే జగన్మోహన్ రెడ్డి బిట్టుగా ఉన్నా వ్యవహారంలో వాళ్ళిద్దరి మధ్య కొంతమంది పెద్దలు కలిసి కొంత సర్దుబాటు చేసే ప్రయత్నం చేసినా అది వర్కౌట్ కాదనేది ఆ పార్టీలో అక్కడ ఉన్న దగ్గరగా ఉండి చూస్తున్న వాళ్ళందరూ కూడా వ్యవహారం మీద మాట్లాడుతున్న పరిస్థితి. కానీ ఏదేమైనా ఇప్పుడు ఇది బదారణ పడింది అంటే మొన్నటి వరకు కొన్ని ఇంటర్నల్ గా జరుగుతున్న వ్యవహారం ఇప్పుడు కోర్టులకు ఎక్కడంతో ఆల్మోస్ట్ ఇక పబ్లిక్ మీడియాలోకి వచ్చేసింది ఇక జనాల్లోకి బదారణ పడ్డ పరిస్థితుల్లో. సో ఇటువంటి సందర్భంలో దాన్ని సెట్ చేసుకుంటారా లేదా అనేది ఇప్పటికిప్పుడు జరిగే పరిస్థితి అయితే కాదు అనేది చాలా స్పష్టంగా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూసుకుంటే. సో అటువంటి నేపథ్యంలో నవంబర్ 8న దీనికి సంబంధించిన విచారణ కూడా ఎన్సీఎల్టీ చేయబోతున్న నేపథ్యంలో ఒకవేళ ఇద్దరు సెట్ కావాలి అనుకుంటే ఇద్దరు ఆస్తులకు సంబంధించిన వ్యవహారంలో కావచ్చు లేకపోతే ఇతరగా అంతర్గతంగా వాళ్ళ మధ్య ఉన్న కొన్ని విభేదాల్ని దూరం పెట్టి చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ ఆ ఇద్దరిని కలిపే ఒక మధ్యవర్తి కావాలి. ఈ మధ్యవర్తి నడపగలిగిన పరిస్థితిలో ఉండాలి. ఇద్దరికి సర్ది చెప్పి మాట్లాడే ప్రయత్నం జరగాలి. కానీ అటువంటి పరిస్థితులు ఉండకపోవు అనేది పార్టీలో కొంత సీనియర్లు గా పనిచేసిన వ్యక్తులు అయితే మాట్లాడుతున్న పరిస్థితి. రామ్దాస్ రైట్. ఎస్ సార్, థ్యాంక్ యూ కృష్ణమోహన్. సో ఇది జగన్ షర్మిల మధ్య ఆస్తుల వివాదం అయితే ముదురుతోంది. ఏకంగా షర్మిల విజయమ్మపై జగన్ కోర్టుకి ఎక్కారు. జగన్ ఆయన భార్య తల్లి సోదరిపై పిటిషన్ వేశారు. సరస్వతి కంపెనీ షేర్ల వివాదంపై ఎన్సీఎల్టీలో ఈ పిటిషన్ దాఖలు చేశారు. షేర్ల వివాదంపై సెప్టెంబర్ 9న జగన్ భారతి పిటిషన్ వేశారు. కంపెనీ అభివృద్ధి కోసం తాము కృషి చేశామని 2019 ఆగస్టు 21న ఎంఓయు ప్రకారం విజయమ్మ షర్మిలకు షేర్ల కేటాయించామని కానీ వివిధ కారణాలతో కేటాయింపు జరగలేదంటూ వివరణించారు. ఇప్పుడు ఆ షేర్లను విత్డ్రా చేసుకోవాలని నిర్ణయించుకున్నట్టుగా చెప్తున్నారు. సో ఈ మొత్తం మీద ఈ వివాదం కాస్త ముదరడంతో ఇప్పుడు మళ్ళీ షర్మిల జగన్ మధ్య ఆస్తుల వివాదం సంబంధించి మళ్ళీ కొత్త చర్చకు దారితీస్తుంది. సో ఏం జరగబోతుంది, ఇరు కుటుంబాల మధ్య ఆస్తుల వివాదం కొలికి వస్తుందా సద్దుమరుగుతుందా అని వ్యవహారమే ఇప్పుడు ఆసక్తిగా మారుతుంది ఏపీ రాజకీయాల్లో. సో ఓవరాల్గా ఈ ట్రైబ్యునల్ ఏ రకమైనటువంటి తీర్పు ఇవ్వబోతుంది అనేది మాత్రం ఉత్కంఠగా మారుతుంది.